కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ని చూడటం కరీంనగర్ ప్రజలకు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం, ఆయన మంత్రివర్గంలో బండి సంజయ్కి చోటు దక్కడం దేశ అభివృద్ధికి మరో మైలురాయి చేరుకోవటమేనని రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. బండి సంజయ్ మంత్రివర్గంలో చూడదగినందుకు వేములవాడ పట్టణంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా దేశ ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎంపీపీ బండా మల్లేశం, నాయకులు గోపు బాలరాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పది సంవత్సరాలు ఎన్డీఏ మోడీ గారి నాయకత్వంలో పనిచేసిన తీరేదింపులతో భారతదేశాలే కాదు ప్రపంచ దేశాలు కూడా అద్భుతపరుస్తాం. అంటే ఈ రకమైన నాయకత్వం నిజంగా కూడా మోడీ గారి నాయకత్వంలో, గతంలో అద్వానీ గారి నాయకత్వంలో, వాజ్పేయి గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తాం. ఇది అతి ఎక్కువ ఇంకా ఎక్కువ అదృష్టంగా భావిస్తాం. ఇంకొక జాతీయత వాదం కోసం, ఇంకా సనాతన ధర్మం కోసం, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు ఏమి చేయాలో భారతదేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రపంచ దేశ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. చూడో సెక్యులర్ పీరియడ్ కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలుగా ఈ ధర్మాన్ని, దేశాన్ని నాశనం చేసి ఎక్కడికి ముఖ్యం చేసింది. మరి ఈరోజు వాళ్ళు విలవిగుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు చూద్దాం, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. 182 సీట్లతో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నడిచింది. మాకున్న సంఖ్య 240, మిత్రపక్షాలు లెక్కేస్తుంది దాదాపు 303 అవుతూ ఉంటుంది. అంటే ఏ నియంత్రిత వైఖరితోని కాంగ్రెస్ పార్టీని ఎంత తిరస్కరించినా వాళ్ళకి ఏమాత్రం కుక్కతోక మంగం నాటి కాలకు గుర్తొస్తులేదు. ఆ గాడిద ముద్దులు గూడ ముద్దులు కాదండి. ఈ దేశాన్ని నాశనం చేసే విధంగా, ఒక జాతీయత వాదాన్ని నాశనం చేసే విధంగా దేశ విచ్చినాది కాంగ్రెస్ పార్టీ కాదు. మరి వీటి అడ్డే అధిగమించి కూడా కరీంనగర్లో బండి సంజయ్ గారు కరెక్ట్గా నారాయణేశ్వర స్వామి దేవాలయం మోడీ లాస్ట్ 2020 9వ తారీఖు నిజంగా కూడా ఇది ఆయన వచ్చిన తర్వాత ఈ మూడు పార్లమెంటు ఏవైతున్నాయో విపరీతమైన క్రేజ్ పెరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. మరి ఆ విధంగానే టౌన్తో పాటు దాదాపు 42 మెజారిటీ అసెంబ్లీ ఇచ్చింది, పక్క అసెంబ్లీ దాదాపు 52 మెజార్టీ ఇచ్చింది, కాదనుకున్న సిరిసిల మెజార్టీ కూడా దాదాపు 6000 మెజార్టీ ఇచ్చింది. ఈ మోడీ గారి కృషి, బండి సంజయ్ గారి నాయకత్వం మీద విశ్వాసం.